ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय మనము మూడవ స్కందములో రెండవ భాగంలో 27వ అధ్యాయము 15వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. ఈరోజు ద్రష్టగా తన అస్తిత్వమును జీవుడు స్పష్టముగా అనుభూతమనర్చకనగలిగినను సుషుప్తావస్థ యందు అహంకారము అదృశ్యమైన కారణమున సంపత్తులు కోల్పోయిన వాడు తానే నష్టపోయినట్లు తలచుచు దుఃఖితుడైనట్లు తానే నశించినట్లు మిథ్యగా భావించును. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారో చూద్దామండి. కేవలం అజ్ఞానమునందే జీవుడు తనను తాను నష్టపోయినట్లు భావించును. జ్ఞాన ప్రాప్తిచే అతడు తన నిత్య అస్తిత్వపు నిజస్థితికి అరుదెంచినవును తాను నశింపలేదని తెలుసుకొనగలడు. ఈ విషయమున నష్టవిత్త ఇవాతురహ అనేది చక్కని ఉపమానము వసగబడినది. పెద్ద మొత్తములో ధనమును కోల్పోయిన వాడు తానే నశించినట్లు తలపోయవచ్చును, కానీ నిజమునకు అతడు నశించలేదు. కేవలము అతని ధనమే నశించినది, కానీ ఆ ధనముతో తాదాత్మ్యము చెందియున్న కారణమున తానే నశించినట్లు అతడు భావించును. అదే విధముగా కర్మక్షేత్రముగా అసత్తుతో తాదాత్మ్యము చెందినట్లు నిజముగా నశింపకున్నను మనము నశించిన వారలుగా భావింతుము. ఇక్కడ అజ్ఞానంలో మనం ఏం చేస్తున్నామంటే, మనము చేసే ప్రతిదానితోనే మనము తాదాత్మ్యం చెందుతున్నాం. అంటే మనము చేసే ప్రతి కర్మ, మన దగ్గర ఉన్న ధనము, మనతో పాటు ఉన్న వస్తువులు, దానితోనే మనని మనము ఊహించుకుంటున్నాం అన్నమాట. అది ఒక భౌతికమైన వస్తువు అని, దానికి నేను అది నా అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని భావించకుండా ఆ వస్తువే నేనైపోయినట్లు భావిస్తున్నారన్నమాట. ఇక్కడ మనకి ధనాన్ని ఒక్కటే చెప్పారు. ధనం కాకుండా ఇంకా ఈ భౌతికమైన వస్తువులు, భౌతికమైన లోకంలో ప్రతి వస్తువుతోని మనం మమేకమైపోతున్నాం. ఏ విధంగా అంటే, ఇక్కడ ధనం అంటే ఎక్కువగా ధనం కోల్పోతే సాధారణంగా చాలా మంది బాధపడతారు. కానీ మనం ఇంకా ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే, ముఖ్యంగా కిచెన్ లో ఎలా ఉన్నారండి మాతాజీలందరూ, మనము ఒక ఒక యుటెన్సిల్ని, ఏదైనా ఒక గిన్నెనో ఒక స్పూనో గ్లాస్నో కొన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ కొన్ని సంవత్సరాలుగా మనం యూజ్ చేసేది అందులో ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్, ఏదైనా ఒక ప్రసాదాన్ని మనం పక్కింటి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇస్తే వాళ్ళ బౌల్ మనది మనకి తిరిగి ఇవ్వకపోతే ఎంత ఫీల్ అయిపోతారో. ఎట్లంటే, ఆ బౌల్ నాదే, నేను ఇచ్చాను, నాకు ఇవ్వట్లేదు, అది ఎన్నిసార్లు గుర్తు చేసినా ఇవ్వట్లేదు, మళ్ళీ ఆమె పోగొట్టింది కూడా అని, అదంత ఎంత ఫీలింగ్ అంటే, ఒక చిన్న యుటెన్సిల్స్ తోనే మనల్ని మనం తాదాత్మ్యం చెందుతున్నాం అన్నమాట. అంత విధంగా ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రతి వస్తువు మీద మనము మోహాన్ని పెంచుకొని ఉన్నాం. ఆ మోహం అనేది వలన, ఆ మోహంతో మనం ఏం చేస్తున్నామంటే, ఈ భౌతిక లోకంలోకి ఇంకా
ఎక్కువగా ఈ భౌతిక లోకంతో ఇంకా అటాచ్మెంట్ అవుతుందన్నమాట, సంగత్వాన్ని పొందుతున్నాం. ఎప్పుడైతే ఈ భౌతిక లోకంలో ఉన్న వస్తువుల మీద మనకి సంగత్వం లేకుండా, అంటే దానిని వాడుకోవడం వరకే మన మనసులో ఉంచుకోవాలి, అది నేను నా వస్తువు నేను వాడుకుంటున్నాను, ఇన్ కేస్ అది లేకపోతే దాని గురించి మనం ఆలోచించద్దు. అది ఒక యుటెన్సిల్నే మనం అంతగా ఆలోచిస్తే ఇంట్లో ఇంకా కాస్ట్లీ ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఫోన్లు, మళ్ళీ జ్యువెలరీ, మన పిల్లలు పోనీ, అది మన కిడ్స్ అంటే వేరనుకోండి, అది మనం వదులుకునే స్థితిలో లేము. ఇంకా మన ఇల్లు, ఇల్లుతోని ఎంత అటాచ్మెంట్ అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న ఫర్నిచర్తో కూడా ఇది నాది, ఇగో ఇది మాది, ఇది మేము ఇలా రెడీ చేయించుకున్నాం, 5 ఇయర్స్ బ్యాక్ కార్పెంటర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలా చేశాడు, నేను అలా చెప్పలేదు, వాడు అలా చేసిపోయాడు అని ఇప్పటికి కూడా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం అన్నమాట. అంటే ఎంత తనని తాను మనము ఆ భౌతికమైన వస్తువులతోని మనం మమేకం అయిపోతున్నామంటే, ఇంకా ఇంత సంగత్వాన్ని భౌతికమైన విషయాలతో వస్తువులతో మనం పొందితే మనకు అసంగత్వం అనేది ఉండదు. ఎప్పుడైతే భౌతికమైన వస్తువులతోని అసంగత్వం ఉండదో, ఇవి నేను, ఇది వేరు, ఇది భౌతిక వస్తువు, నేను వేరు అనే జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మనము జ్ఞానాన్ని పొందినట్టు, మన అజ్ఞానం తొలగిపోయినప్పుడు, తొలగిపోయినట్లు. ఎప్పుడైతే భౌతికమైన వస్తువులతో సంగత్వం లేదో, మనిషి ఆలోచన విధానం, మనిషి నడవడిక ఎలా ఉంటుందంటే ఏదో ఒకమైన విషయంతో మన సంగత్వాన్ని పొందాలి. అంటే మన మనసులో నిరంతరం ఏదో ఒక విషయం ఉండాలి, లేకపోతే మనం ఉండలేమన్నమాట. మనని, మన శరీరాన్ని, మన మైండ్ని, ముఖ్యంగా మన సూక్ష్మ శరీరాన్ని దేవుడు అలా డిజైన్ చేశాడు. మనం కావాలనుకున్న ఏ ఆలోచన, ఏ పని లేకుండా మనం ఉండలేము. అలాంటప్పుడు ఈ ఖాళీగా ఉన్న మనసులోకి మనం భగవంతుణ్ణి తీసుకు కూర్చోబెట్టాలి. అప్పుడు మనము మన సంగత్వాన్ని భగవంతుడితోని పొందాలి. భగవంతుడికి సేవ చేయడంలో మన ఇంద్రియాలు, మన మనసు నిమగ్నమైతే ఈ భౌతికమైన విషయాలన్నీ చిన్నవి, అల్పమైనవి అని జ్ఞానం మనకు వచ్చి అప్పుడు వాటితోని సంగత్వాన్ని మనము తగ్గించుకుంటాం అన్నమాట. ఇంకేం చెప్పారు మాతాజీ ఇక్కడ? తాను దేవదేవుని నిత్య సేవకుడనని విశుద్ధ జ్ఞానమును మనిషిని పొందినంతనే అతని నిజస్థితి జాగృతము కాగలదు. జీవుడెన్నడును నశింపగాబోడు. స్వప్నమునందు అతడు తనను మరచి కలలు గనుచు తాను వేరే మనిషినని లేదా తాను నశించితనని తలచవచ్చును, కానీ నిజమునకు అతని ఉనికి చెదరక ఉండును. ఈ నశింపు భావన మిథ్యాహంకారము కారణమే కలుగుచున్నది. శ్రీకృష్ణుని నిత్య సేవకుడనడి భావన జాగృతము కానంత వరకు అది కొనసాగగలదు. భగవంతునితో ఏకమగుట అనడి మాయావాద తత్వవేత్తల భావనయు మిథ్యా అహంకారమున నశించిపోవుట యొక్క మరి ఒక లక్షణమే. మనుజుడు భావన మిథ్యా అహంకారం నశించిపోవుట యొక్క మరి ఒక లక్షణమే. మనుజుడు తాను దేవదేవుడినని మిథ్యగా ప్రకటించవచ్చును, కానీ నిజమునకు అతడట్లు కాబోడు. జీవునిపై మాయా ప్రభావపు చివరి వల అదియే. దేవదేవునితో సమానుడునని లేదా తానే స్వయంగా దేవదేవుడినని తలచుటకు మిథ్యా అహంకారమే కారణము. ఇంకా ఏం చెప్పారండి? ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే మనం భగవంతుడితోని సాంగత్యాన్ని ఎప్పుడు పొందుతామో అప్పుడే ఈ మిథ్యా అహంకారం నుంచి దూరం అవుతాం అన్నమాట. ఇంకా ఇక్కడ మిథ్యా అహంకారం అంటే ఏం చెప్తున్నారు? మనము ఇంకొకటి కూడా చెప్పారండి ఇక్కడ, మనము స్వప్నంలో పడుకున్నప్పుడు మనకి ఏవో ఒక కళలు వస్తుంటాయండి. ఆ కళలు వచ్చినప్పుడు మన భావన ఎలా విధంగా ఉంటుంది? ఆ కళలో ఏం జరిగినా అవి ఒక చిన్న చిన్న విషయాలండి. కళలో మనని ఎవరినైనా బాధ పెట్టినా, మనని ఎవరేమన్నా, మళ్ళీ ఒక ఏదైనా
విష సర్పం వచ్చి కాటేసినట్టు, మన దగ్గరికి పులి వచ్చినట్టు, ఇంకేదో జరిగినట్టు, మనని మనం కోల్పోయినట్టు భావిస్తాం. కాస్త మనం కళ్ళు తెరవగానే ఏమనిపిస్తుంది, అయ్యో ఇదంతా మిథ్య, ఏం లేదు, నేను అంత బాగానే ఉన్నాను అనుకుంటాం. ఇప్పుడు కూడా మనం ఈ లోకంలో మనం అదే విధంగా ఈ భౌతికమైన లోకంలో వస్తువులతోని మనుషులతోని తాదాత్మ్యం చెందుతూ మనము ఇదే జీవితం అనుకునే కలలాగా బ్రతుకుతున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనకున్న మిథ్య అహంకారాన్ని మనం పోగొట్టుకుంటామో, ఇక్కడ మిథ్య అహంకారం అంటే ఏంటి, భగవంతుడే భోక్త, ఆయనే నాకు అన్ని ఇస్తున్నాడు, ఆయన యొక్క నిత్య సేవకుడు నేను, నేనెప్పుడు ఆయన సేవ చేస్తూ ఆయన ధామానికి చేరడానికి నేను ప్రయత్నం చేయాలి అనుకోవడం, అది సరైన అహంకారం. మిథ్య అహంకారం అంటే ఈ జగత్తే నేను, ఈ జగత్తులో ఉన్న, నాతో ఉన్న, చుట్టూ ఉన్న వస్తువులు, మనుషులే నేను అనుకోవడము, ఇంకా భగవంతుడితోనే నేను సమానం అనుకోని, ఇంక ఇది హయ్యెస్ట్ అనమాట. లేకపోతే ఈ ఉన్న భౌతికమైన ఈ సృష్టిలోని మొత్తం వస్తువులని మనుషుల్ని నా సుఖం కోసం ఉపయోగించుకోవాలి, నా ఆనందం కోసమే ఇవన్నీ ఉన్నాయి అని అనుకోవడం అహంకారం. ఇంకా అది హయ్యెస్ట్ అంటే దేవుడు నేను సమానం, నేనే దేవుణ్ణి అనుకునే మూర్ఖులు కూడా ఉంటారనమాట. ఇది మొత్తం మిథ్యాహంకారం. ఈ మిథ్యాహంకారాన్ని మనము భగవంతుని యొక్క భక్తియుత సేవ ద్వారానే మనము దూరం చేసుకోగలం అనమాట. ఇంకొకటి ఏం చెప్పారు మాయావాద తత్వవేత్తలు, ఏం చెప్తారంటే మీరు ఈ జీవి భగవంతుణ్ణి చేరాలని అనుకుంటారు, కానీ వాళ్ళు ఈ మనలో ఉన్న భగవంతుని యొక్క అంశ అయిన ఆత్మ భగవంతుడి యొక్క పరమాత్మలో లీనమైపోతుంది. అంటే అప్పుడు కూడా మనం నశించిపోయినట్లే, మనకు అంటే మనకంటూ ఉనికి లేకుండా పోవడమే అవుతుంది కదా. భగవంతుల్లో కలిసిపోవడం అంటే సముద్రంలోని నీటి బొట్టులో మనం ఒక నీటి బొట్టుగా కలిసిపోతే మనకు అస్తిత్వం ఉండదు. అది కూడా ఏమవుతుందండి, అది కూడా మనని మనం నశించిపోయినట్టే అవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు అని మనము ఈ శ్లోకంలో తెలుసుకున్నామండి. నెక్స్ట్ శ్లోకము 16వ శ్లోకము. ఏవం ప్రత్యవమృష్యాస, ఏవం ప్రత్యవమృష్యాస, ఆత్మానం ప్రతిపద్యతే, ఆత్మానం ప్రతిపద్యతే, సాహంకారస్య ద్రవ్యస్య, సహకారస్య ద్రవ్యస్య, యోవస్తానామనుగ్రహః, యోవస్తానామనుగ్రహః, పరిపక్వ అవగాహనతో మనుజుడు తన వ్యక్తిత్వమును ఎరిగినప్పుడు మిథ్యా అహంకారముతో తాను పొందిన స్థితి అతనికి ప్రకటము కాగలదు. ఒక చిన్న సెంటెన్స్ లో ఎంత బాగా చెప్పారండి. మనము ఎప్పుడైతే మన జ్ఞానంలో పరిపక్వం చెందుతామో, భగవంతుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, భగవంతుడు గురించిన జ్ఞానాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామో, అప్పుడు మనము మన జ్ఞానంలో పరిపక్వం చెందినట్టు. ఆ విధంగా మనం ఎప్పుడు పరిపక్వం చెందుతామో అప్పుడు మనుజుడు తన వ్యక్తిత్వమును ఎరిగినప్పుడు, అంటే నేను అంటే ఏంటి అంటే ఒక ఆత్మని ఆయన తెలుసుకున్నప్పుడు, మిథ్య అహంకార భావనలో తాను పొందిన స్థితి అతనికి ప్రకటం కాగలదు. నేను ఏంటి అనేది అప్పుడు తెలుసుకుంటాడు. ఆ మిథ్య అహంకార భావనలో తాను పొందిన స్థితి అతనికి ప్రకటము కాగలదు. నేను ఇన్ని రోజులు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి అహంకార స్థితిలో ఉన్నా అనే విషయం అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఎప్పుడు ఆయన ఆ జ్ఞానంలో పరిపక్వం చెందినప్పుడు. మాయావాద తత్వవేత్తల భావన ఏమనగా, చరమమున వ్యక్తిత్వము నశించియే తీరును, అంతయే ఏకము కాగలదు, అంతయు ఏకమే కాగలదు. జ్ఞాత జ్ఞేయము జ్ఞానముల నడుమ భేదం ఉండదు, కానీ ఇది సరి అయిన భావన కాదని సూక్ష్మ పరిశీలనచే మనము గాంచవచ్చును. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనేది మూడు అంశములు ఒకదానితో ఒకటి లీనమగునని తలచినను వ్యక్తిత్వమెన్నడును నశింపబోదు. ఈ మూడు అంశముల లీనమగుననడి భావనయే జ్ఞానము యొక్క మరి ఒక రూపము అయినను ఆ జ్ఞానము నేరుగక వాడు
ఇంకను నిలిచియే ఉండును. కనుక జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనునవి ఏకమైనట్లు ఎట్లు ఏకమయ్యననుట ఎట్లు పొసగును. ఈ జ్ఞానమును బడయుచున్న వ్యక్తి వ్యక్తిగత జీవుడు ఇంకను వ్యక్తిగతగానే ఉన్నాడు. భౌతిక ఆధ్యాత్మిక అస్తిత్వములు రెండింటిని ఎందును అతని వ్యక్తిత్వము కొనసాగలదు. కేవలము ఉనికి యొక్క గుణమునందే మార్పు ఉండదు. భౌతిక ఉనికి యందు మిథ్యా అహంకారము పనిచేయుచుండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఆ ఇక్కడ జ్ఞానము అంటే మనకి తెలుసు, ఇంకొకటి జ్ఞాత ఇంకొకళ్ళు జ్ఞేయము. ఇప్పుడు జ్ఞాత అంటే ఆ కర్మని చేసే వాళ్ళని జ్ఞాత అంటాం, ఆ చేసే పనిని ఆ కర్మని జ్ఞేయము అంటాం. అయితే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము మూడు రెండు, ఆ మూడు కూడా ఒకటే ఏ విధంగా అవుతాయి, మూడు ఏ విధంగా వేరు వేరు, అది ఒకటే అనడము కూడా అజ్ఞానమే అవుతుందని చెప్తున్నారన్నమాట. అదే విధంగా భగవంతుడి యొక్క స్వరూపమైన ఆత్మలమైన మనము కూడా ఆ ముగ్గురము మనము కూడా ఒకటే అనే భావన, మనము మనము ఏ విధంగా అండి, మనం లాంగ్ దృష్టితో అంటే బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తే ఒకటే భగవంతుడి నుంచి వచ్చిన అంశలమే మనం, అసలు వేరు అనడానికి లేదు. మనలో ఆయనలో ఉన్న గుణాలే అంశ మాత్రంలో మనలో ఉన్నాయి, గుణ రూపంలో మనం ఒకటే, కానీ ఆ క్వాలిటీ ఒకటే కానీ క్వాంటిటీ ఎక్కువ అనమాట. ఆయన క్వాంటిటీలో అంటే ఆ పరిమాణంలో చాలా ఎక్కువ భగవంతుడు. అంతేకాని మనకు అసలు అస్తిత్వమే లేదు అనుకోవడము మూర్ఖత్వము అని చెప్తున్నారనమాట ఇక్కడ. అయితే భౌతిక ఆధ్యాత్మిక అస్తిత్వములు రెండింటిని ఈ జ్ఞానమును బడయిచున్న వ్యక్తిగత జీవుడు ఇంకను వ్యక్తిగతునిగానే ఉన్నాడు. ఇది మనము ఒకటే అని తెలుసుకున్నా ఇప్పుడు తెలుసుకునే ఈ జ్ఞానాన్ని పొందే మనము ఇంకా వ్యక్తిగతులుగానే ఉన్నాం. అంటే మనము మనలాగనే మన ఆత్మ మనలాగనే ఉండి పరమాత్మ గురించి తెలుసుకుంటుంది అని చెప్తున్నారు అన్నమాట. భౌతిక ఆధ్యాత్మిక అస్తిత్వములు రెండింటి యందును అతని వ్యక్తిత్వము కొనసాగగలదు. కేవలం ఉనికి యొక్క గుణమునందే మార్పు ఉండదు. కేవలము ఉనికి యొక్క గుణమునందే మార్పు ఉండదు. భౌతిక ఉనికి యందు మిథ్యాహంకారము పనిచేయుచుండును. కేవలము ఉనికి యొక్క గుణమునందే మార్పు ఉండును. భౌతిక ఉనికి యందు మిథ్యాహంకారము పనిచేయుచుండును. అట్టి మిథ్యా తాదాత్మ్యము కారణమున మనుజుడు విషయములను వాస్తవత్వమునకు విరుద్ధముగా గ్రహించును. బద్ధజీవనపు మూల సిద్ధాంతం అదియే. ఇక ఆ మిథ్యాహంకారము పవిత్రమైనప్పుడు మనుజుడు ప్రతి దానిని నిజ భావనలో గ్రహించును, అదియే ముక్త స్థితి. ఇప్పుడు అది ఎంత జ్ఞేయం అంటే ఏమంటారు మాతాజీ? జ్ఞాత జ్ఞానము అర్థమైంది. జ్ఞేయము అంటే అది ఆ కర్మ గాని అది రిజల్ట్ గాని అనుకుంటున్నాను మాతాజీ నేను. కర్మ అనే కావచ్చు మాతాజీ. ఇంకా నీ మీనింగ్ అంటే జ్ఞాత జ్ఞేయము జ్ఞానం అంటే జ్ఞానము జ్ఞాత కర్మ అయ్యు అవచ్చు. అంతేలే మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, భౌతిక ఆధ్యాత్మిక అస్తిత్వములు రెండింటి యందును అతని వ్యక్తిత్వము కొనసాగగలదు. ఏ విషయంలో అయినా ఆయన వ్యక్తిత్వం అదే విధంగా కొనసాగుతుంది. ఇంకా ఆయన ఉనికి
ఉనికిలోనే ఉనికి యొక్క గుణములో మార్పు ఉంటుంది. అంటే ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు ఉంటాయి కదండి, అలాంటి గుణాలలోనే మార్పు ఉంటుంది. ఇంకా ఈ విధంగా ఆ మిథ్యాహంకార భావనలో ఉన్న ఆ వ్యక్తి ఈ భౌతికమైన తాదాత్మ్యం, మిథ్యా తాదాత్మ్యము అంటే ఇంతసేపు మనం చర్చించుకుంది భౌతికమైన అన్ని విషయాలతోనే మనము మమేకమై అవే నేను అనుకోవడం. ఆ విధంగా బద్ధ జీవపు మూల సిద్ధాంతం అదియే, బద్ధ జీవితంలో ఉన్న ప్రతి మనిషి ఆ అదే విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట. అదే ఆ బద్ధ జీవపు మూల స్థితి అంట. ఈ ఇదే భౌతిక జీవితమే నేను అని అనుకోవడం. ఇక ఆ మిథ్యాహంకారము పవిత్రమైనప్పుడు మనుషుడు ప్రతి దానిని నిజ భావనలో గ్రహించును. అది ఎప్పుడు పవిత్రమవుతుంది? భగవంతుడి యొక్క భక్తియుత సేవలోనే అది పవిత్రమవుతుంది. అప్పుడే ఆ జీవుడు ముక్త స్థితిని పొందగలడు. ప్రతిదియు భగవానుడిచే చెందినదని ఈశావాస్యమిదం సర్వం ఈశోపనిషత్తునందు తెలుపబడినది. ప్రతిదియు భగవత్ శక్తి పైననే ఆధారపడి ఉన్నది. ఈ విషయం భగవద్గీత ఎందునో ధృవపరచబడినది. ప్రతిదియు అతని శక్తి నుండియే ప్రభవించి భగవంతుడి శక్తి నుండి దానిపైననే నిలిచియుండును. కనుక ఆ శక్తి అతనికి అభిన్నమైనది. అయినప్పటికీ ఆ దేవదేవుడు నేను వాటి యందు లేను అని ప్రకటించినాడు. జీవుడు తన నిజ సహిత స్థితిని స్పష్టముగా నెరిగినప్పుడు ప్రతిదియు విదితము కాగలదు. మిథ్య అహంకారముతో ఈ విషయమును గ్రహించుట జీవుని చెప్తాను. ఒక్క నుంచి పేపర్ అయిపోయింది. వాటిని యథారూపమున గ్రహించుట అతనిని ముక్తుని చేయగలదు. ఈశావాస్య ఉపనిషత్ అంటే ఈశోపనిషత్తు అంటే ఈ ఇదే జ్ఞానాన్ని ఇస్తుందండి మనకి. భగవంతుడు ఈ ప్రకృతి వాడి మధ్యలో ఉన్న సంబంధాన్ని చెప్పే జ్ఞానం అన్నమాట ఈ ఈ ఈ ఉపనిషత్తు అంతా. మళ్ళీ ఏం చెప్తుందండి, భగవత్ శక్తి పైననే ఆధారపడి ఉంది. ఇంకా భగవద్గీతలో ఆ ఇదే ధృవపరచబడ్డారు. భగవంతుడు మొత్తము ఆయనే మొత్తం తానే అయ్యి మొత్తము సృష్టించి నడిపిస్తున్నారు. అయితే ఆయన శక్తి అనేది ఆయనకు అభిన్నం అన్నమాట. అభిన్నం అంటే ఆ శక్తే భగవంతుడు. భగవంతుడు శక్తే భగవంతుడు. భగవంతుడి యొక్క ఆ రూపమే భగవంతుడు. భగవంతుడి యొక్క నామమే భగవంతుడు అన్నమాట. ఇవన్నీ వేరు వేరు కాదు, అన్నీ ఒకటే. జీవుడు తన స్థితిని సహజ స్థితిని స్పష్టంగా ఎరిగినప్పుడు ప్రతిదియు విదితం కాగలదు. తన సహజ స్థితిని సరిగ్గా తెలుసుకోవడము అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆయన సహజ స్థితిని తెలుసుకోవడం. భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని మళ్ళీ ఈ జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటే అదే సహజ స్థితి అన్నమాట. మిథ్యా అహంకారంతో విషయములను గ్రహించుట జీవుని బంధించగా వాటిని యథారూపమున గ్రహించుట అతన్ని ముక్తుని చేయును. గత శ్లోకమున వసగబడిన ఉపమానం ఇచ్చట చక్కగా అమరగలదు. తనముతో తాదాత్మ్యము చెంది ఉన్న కారణమా దానిని కోల్పోయినప్పుడు మనుజుడు తాను కూడా నశించితినని తలచును. కానీ వాస్తవమునకు అతడు ధనమును కాదు, మరియు తన ధనము ఆ ధనము అతనికి చెందినది కాదు. మనం ఇంతకుముందు శ్లోకంలో ఏం చర్చించామో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఈ లోకంలో ఉన్న ధనమే తాను అని భావిస్తాడు, కానీ అది నశించితే తానే నశించిపోయినట్టు అనుకుంటాడు. కానీ అది వాస్తవంలో అబద్ధము. వాస్తవ స్థితి విషిదమైనప్పుడు ధనము ఏదో ఒక వ్యక్తికి లేదా జీవునికి చెందినది కాదని, అది మానవునిచే సృష్టించబడలేదని మనకు అవగతము కాగలదు. ధనమంతయు భగవానుని సొత్తే, అదే నష్టపడే ప్రసక్తే లేదు. కానీ నేను భోక్తను లేదా నేను ప్రభువును అనుచు విద్యగా తలుచునంత వరకు ఈ జీవిత భావన కొనసాగి జీవుడు బద్ధుడై ఉంది. ఆ విద్యాహంకారం తొలగినంతనే అతడు ముక్తుడు కాగలదు. శ్రీమద్ భాగవతమున నిర్ధారించినట్లుగా స్వరూప స్థితిలో నెలకొనుటయే ముక్తి అని పిలువబడును. ఇక్కడ ఎంతో ఆ గొప్ప విషయం చెప్పారండి. ఇది మనం అర్థం చేసుకుంటే
ఇంకా మనం ఇంక ఏది చదివి విని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంత జ్ఞానాన్ని ఇస్తున్నారు, కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎంతవరకు రిసీవ్ చేసుకోవడం, మనకి అంత కెపాసిటీ ఉందా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఈ లోకంలో ఎవరికైనా ఎంత ధనం ఉంటే అది మనం కోల్పోయామనుకోండి ఎంతగా బాధపడిపోతాం, తనని తానే కోల్పోయినట్టు బాధపడతాం. కానీ ఈ ధనం అంతా ఎవరిది, ఈ లోకంలో ఉన్న ధనం అంతా అదంతా భగవంతుడిదే. మరి భగవంతుడిదే అయినప్పుడు ధనము అది ఎక్కడికి పోతుంది? ఆ ధనము మన దగ్గర నుంచి పోయి వేరే వాళ్ళ దగ్గరికి చేరుతుంది, అంటే ధనము చెయ్యి మారుతుంది తప్ప ఎప్పటికీ నశించిపోదు. ఎందుకు ఈ ధనం అంతా ఎవరిది, ఐశ్వర్యం అంతా భగవంతుడిది. దీనికి భోక్త ఎవరు, భగవంతుడు. మన దగ్గర నుంచి ధనము మనం కోల్పోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఈ భగవంతుడి సొత్తుని మనం ఇన్ని రోజులు మన దగ్గర ఉంచుకొని రక్షిస్తున్నాం, కాపాడుతున్నాం, అనుభవిస్తున్నాం. అది ఇప్పుడు నీకు అర్హత సరిపోయింది, నీకు ఇవ్వాల్సినంత ఇచ్చారు, అది వేరే వాళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు అంతే. అయితే అది వేరే వాళ్ళ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశాడు, భగవంతుడి సొత్తే నా దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇచ్చాడు, ఇప్పుడు అది వాళ్ళదైంది అని మనిషి ఎప్పుడు భావిస్తాడో అదే నిజమైన జ్ఞానం. ఇంకా ఆ జ్ఞానం తెలుసుకుంటే ఈ భౌతికమైన జీవితంలో మనం దేనికి బంధింపబడి ఉండం, ఏది నాది అనుకో, ఏది నాది అనే భావనే కలగదు. మనకున్న మిథ్య అహంకారం మొత్తం తొలగిపోతుంది అన్నమాట. శ్రీమద్ భాగవతంలో నిర్ధారించబడినట్లుగా స్వరూప స్థితిలో నెలకొనుటయే ముక్తి అని పిలువబడును. అప్పుడు ఆ స్థితిని మనము ఎప్పుడు పొందుతామో అదే స్వరూప స్థితి. అప్పుడే ఆ భగవంతుడే నేను, నేనే భగవంత్ అంటే సమానం అని కాదు, నాలో ఉన్నదే భగవంతుడు, భగవంతుడి వేరు నేను వేరు అనేది లేదు, ఆయనది నా దగ్గర ఉంది, తర్వాత ఆయన తీసేసుకున్నారు. అలాంటి స్థితి మనం ఎప్పుడు పొందుతామో అప్పుడే అదే ముక్తి అని పిలువబడుతుంది అన్నమాట. పురుషం ప్రకృతి బ్రహ్మన్ పురుషపతిరువాచ పురుషం ప్రకృతి బ్రహ్మన్ నా విముంచతి కర్హచిద్ కర్హిచిద్ నా విముంచతి కర్హిచిద్ శ్రీ దేవహుతి ప్రశ్నించెను, ఓ బ్రాహ్మణోత్తమ, ప్రకృతి ఏనాడైనా ఆత్మకు విడుదల నొసగున నిత్యముగా అన్యోన్యాశ్రయములు కనుక అవి వేరవుట ఎట్లు సాధ్యపడును? అడుగుతుంది అన్నమాట దేవహుతి. ఆయన కుమారుణ్ణే బ్రాహ్మణోత్తమ అని పిలుస్తుంది. పిలిచి ఏమంటుందంటే, ప్రకృతి ఏనాడైనా ఆత్మకు విడుదల నొసగున, అంటే ఆత్మని ఆ విడుదల అనే ఇది ఇస్తుందా ప్రకృతి? నిత్యముగా అన్యోన్యాశ్రయములు కనుక అవి వేరగుట ఎట్లు సాధ్యపడుగును? అవి ఎంతో ఒకదానితోని ఒకటి ఆశ్రయించబడి అన్యోన్యంగా ఉన్నాయి కదా, అది ఒకదానితోని ఒకటి ఎట్లా వేరుపడతాయి, అది సాధ్యపడుతుందా అని అడుగుతున్నారన్నమాట. కపిలదేవుని జననీయగు దేవహుతి ఇచట తన తొలి విచారణ కావించుచున్నది. ఆత్మ మరియు అనాత్మ భిన్నమని మనుజుడు ఎరుగగలిగిన తాత్విక కల్పన చేయగాని లేదా సరి అయిన అవగాహన చేయగాని వాటిని వాస్తవముగా వేరుపరుచుట అసాధ్యం. ఆత్మ భగవానుని తటస్థతి స్థితి, ప్రకృతి ఆ దేవదేవుని బాహ్యశక్తి. ఈ రెండు శక్తులను ఏదియోనక కారణంచే కలిసి ఉన్నాయి, వానిని వేరుపరుచుట అతి కష్టము. కనుక జీవుడు ముక్తిని బడయుట ఎట్లు సాధ్యమగును? ఆత్మ దేహము నుండి తొలగించినప్పుడు దేహము అస్తిత్వ రహితమగుట ప్రత్యక్షానుభవమే. దేహము మరియు ఆత్మ వేరైనప్పుడు ఆత్మ యొక్క ఉనికిని మనము గాంచలేము.
ఇక్కడ ఏం చెప్పారండి, దేవహుతి క్వశ్చన్ అంటున్నారా, ఏ క్వశ్చన్ అడుగుతున్నారంటే ఆత్మ అనాత్మ భిన్నమని మనుజుడు, మనం మనుజుడు గనక అది అర్థం చేసుకుంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మనం ఏదో ఊహించుకోవడము, మళ్ళీ లేకపోతే మనం ఏదో ఏదో ఒక అవగాహనతోని అది అది అర్థం చేసుకోవడం అనేది అసాధ్యం, అది కష్టము. అయితే ఆత్మ భగవాను యొక్క తటస్థ స్థితి అంటే జీవుడు తటస్థ స్థితిలో ఉన్నారు, ఇది మొత్తం మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఈ జీవుడు ఈ ప్రకృతిలో బాహ్య శక్తి నుంచి విడిపడము అనేది చాలా కష్టము, అవి రెండు ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి, ఇది విడిపడము చాలా కష్టము. ఆత్మను దేహము నుండి తొలగించినప్పుడు దేహము అస్తిత్వ రహితమగుట ప్రత్యక్షానుభవమే, దేహము మరియు ఆత్మ వేరైనప్పుడు ఆత్మ యొక్క ఉనికిని మనము కాంచలేము, ఆత్మ మరియు దేహము కలిసి ఉన్నంత వరకు ప్రాణం ఉన్నట్లుగా మనము తెలుసుకొనగలిగినను అది వేరైనప్పుడు మాత్రం దేహము అస్తిత్వమును గాని ఆత్మ యొక్క అస్తిత్వమును గాని కనపడవు. కపిలదేవుని తల్లియగు దేవహుతి అడిగిన ప్రశ్న దాదాపుగా శూన్యవాద తత్వముతో ప్రేరేపితమైనట్టిది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆత్మ అనేది మన శరీరంలో ఉంది, ఉన్నప్పుడు మనకు ప్రాణం ఉంది కాబట్టి ఇగో ఈ జీవి ఇంకా బ్రతికి ఉన్నాడు, ఆయనలో జీవాత్మ ఉంది అని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరం నుంచి వేరైపోయిందో ఈ శరీరం అనేది ఇంకా భూమిలో కలిసిపోతుంది, ఈ శరీరం కనపడదు, దీనికి అస్తిత్వం ఉన్నది, ఆత్మ మనకి కనిపించదు కదా, అది కూడా వెళ్ళిపోయింది, ఎక్కడికి, భగవద్ధామానికి వెళ్ళిపోయింది, అంటే దానికి అస్తిత్వం లేదు, రెండిటికి అస్తిత్వం ఉండదు కదా అని ఆమె అడిగింది అనమాట. ఈ ప్రశ్న ఏ విధంగా ఉందంటే శూన్యవాద తత్వంతోనే ప్రేరేపితం అవుతుంది. ఇప్పుడు ఆత్మ అనేది మనం ఎన్నోసార్లు చర్చించాం, వెంట్రుక యొక్క కొనలో 10,000వ వంతు కంటే ఇంకా చిన్నగా ఉంటుంది, కానీ మనం అంతవరకే అర్థం చేసుకోగలము అని మనకు అంతవరకు చెప్తున్నాను. అంత చిన్నగా ఉన్న ఆత్మ అసలు దానికి అస్తిత్వం ఉంది అని మనం నమ్మలేమన్నమాట, అంత చిన్నగా ఉంటుంది అన్న మనకి కనిపించట్లేదు కాబట్టి దానికి అస్తిత్వం మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి లేదు అనుకోవడం శూన్యవాదం అవుతుంది అని చెప్తున్నారు. చైతన్య మనున్నది భౌతికాంశముల కలయికనే కలయికచే ఏర్పడినదనియు, అది తొలగినంతనే ఆ భౌతికాంశముల మిశ్రణము లయించిపోవుననియు, కనుక చరమముగా ఉన్నది శూన్యమే గాని అన్యము కాదనియు శూన్యవాదులు పలుకుదురు. చైతన్యం యొక్క ఆ భావనయే మాయా తత్వమునందు నిర్వాణము అని పిలువబడును. చాలా మంది మూర్ఖంగా ఏమనుకుంటారంటే మాయావాదులు మిథ్యావాదులు, ఈ చైతన్యం అనేది కొన్ని భౌతిక అంశాల కలయిక అనుకొని ఎప్పుడైనా శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్తే అది ఏదో కొన్ని మూలకాల కలయిక, దాన్ని మళ్ళీ మనం సృష్టించవచ్చు అనేది అనుకుంటారన్నమాట. కానీ ఎవరైనా ఆత్మని సృష్టించి చనిపోయిన జీవుణ్ణి బ్రతికించడం అనేది ఎవరు చేయలేరన్నమాట, అది అసాధ్యం. ఆ విధంగా అనుకోవడమే మూర్ఖత్వం. అయితే ఈ చైతన్యం యొక్క ఈ భావననే మనం మాయావాద తత్వం నందు నిర్వాణము అని పిలుస్తారంట. మనము ఈ నిర్వాణం అనేది అష్టాంగ యోగంలో ఇవి వస్తాయండి, దాంట్లో లాస్ట్ది నిర్వాణము అని వస్తుంది. ఇదంతా శూన్యవాదమే, ఎందుకంటే కొన్ని భౌతికమైన అంశాల కలయిక ఆత్మ అని, ఈ ఆత్మ గనక శరీరాన్ని విడిచిపోయి వెళ్తే దానికి అస్తిత్వం లేదు అనుకునే ఈ ఆలోచన ఈ భావన అంతా ఇది శూన్యవాదం, ఇది అసంబద్ధం అని చెప్పారండి ఈ శ్లోకంలో. యదా గంధస్య భూమేశ్చ నభావో వ్యతిరేకతః అపాం రసస్య చ యథా తదా బుద్ధేః పరసస్య చ
बुद्धे परसस्य च परस्य च పృథ్వీకి మరియు దాని గంధమునకు లేదా జలమునకు మరియు దాని రుచికి భిన్నమగు అస్తిత్వము లేనట్లుగా బుద్ధికి చైతన్యమునకు ఎటువంటి భిన్నమగు అస్తిత్వము లేదు. ఇప్పుడు పృథ్వీ ఉందనుకోండి, ఆ పృథ్వీ ఉంటేనే మనకి దానిలోంచి గంధం అనేది వస్తుంది, అంటే వాసన వస్తుంది. ఇప్పుడు పృథ్వీ లేకపోతే ఆ వాసన అనేది రాదు, ఆ గంధం అనేది మనకి రాదు. అంటే ఈ రెండు ఒకటే, వేరువేరు అస్తిత్వాలు అనేవి లేవు వాటికి. అదే విధంగా జలము మరియు దాని రుచి. ఇప్పుడు జలము తాగితేనే కదండి దాని రుచి అర్థమయ్యేది. ఇప్పుడు జలమే లేకుంటే రుచి అనే దానికి అస్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఉండదు, రెండు ఒకటే అన్నమాట. అదే విధంగా బుద్ధికి చైతన్యానికి భిన్నం కాదు, రెండు అస్తిత్వాలు కూడా ఒకటే, వేరే అస్తిత్వం లేదు. మన చైతన్యమే మన బుద్ధి, అందుకనే మన మనసు పరి విధాలుగా అన్నిటి వైపు పరిగెడుతూ ఉంది. ఏది చూస్తే అది కావాలి, ఏది చూస్తే అది వినాలి, ఏది చూస్తే అది తినాలి, ఏది చూస్తే అది టచ్ చేయాలి అనేది జ్ఞానము మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. ఆ కానీ ఆ మనసుని కంట్రోల్ చేసేది ఏంటిదండి? అది బుద్ధి అన్నమాట. అందుకనే బుద్ధికి చైతన్యం కూడా ఆ ఒకటి అన్నమాట. వేరు వేరు అస్తిత్వం అనేది లేదు. భౌతికమైనదే అయినను ఒక వాసనను భౌతికమైనదే అయినను ఒక వాసనను కలిగియుండునని ఇచట ఉపమాన మొసగబడినది. పుష్పము గాని పృథ్వీ గాని ప్రతిదియు వాసనను కలిగియుండును. గంధమును వస్తువు నుండి దూరము చేసినప్పుడు ఆ వస్తువును గుర్తింపజాలము. నీటికి రుచే లేనిచో నీరు అనేది పదమునకు అర్థమే ఉండదు. అగ్నియందు వేడి లేనిచో అగ్నియనో పదము అర్ధరహితం. అదే విధంగా బుద్ధి లోపించినప్పుడు ఆత్మ అర్ధరహితమగును. అర్థమైందా మాతాజీ? ఇక్కడ ఎంత బాగా చెప్పారో మనకి అర్థమైంది. భలే చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మన భావన ఏంటి అంటే, ఆ ఏదైనా పువ్వు ఉంటేనే దానికి స్మెల్ వస్తుంది. అంటే పువ్వు లేకపోతే స్మెల్ లేదు కాబట్టి మనము పువ్వుకు ఉనికి ఉంది, స్మెల్కు ఉనికి లేదు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రివర్స్ లో చెప్పారనమాట. ఎట్లంటే ఇప్పుడు అసలు పువ్వుకు వాసనే లేదనుకోండి, వాసనకు అస్తిత్వం అనేది లేకుండా పోయింది. అప్పుడు పువ్వుకు అస్తిత్వం ఉంటుందా అంటే లేదనమాట. ఇప్పుడు ఏ వాసన లేదనుకోండి, ఆ పువ్వుకి ఎవరైనా ఆ పువ్వుని వాడతారా? భగవంతుని సేవలో ఉపయోగిస్తామా? అది ఉపయోగించం. ఎవరు దేనికోసం ఆ పువ్వుని వాడనే వాడరు. అంటే వాసన లేకపోతే పువ్వు కూడా అస్తిత్వం లేదు అని చెప్తున్నారనమాట. ఏ రుచే లేకపోతే జలానికి అస్తిత్వం లేదు. అంటే ఒకటి ఉంటేనే ఇంకొకటి. ఒకవేళ వేడి లేకపోతే అగ్నికి ఏ అస్తిత్వం ఉందండి? ఇప్పుడు అగ్నిని ఎందుకు వాడతాం? వేడి కోసం వాడతాం. వేడినే దాని నుంచి తీసేసామనుకోండి, అగ్ని ఎందుకు ఉపయోగపడుతుంది? ఎవరికైనా ఎందుకు ఉపయోగపడదు. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. అదే విధంగా బుద్ధి లోపించినప్పుడు చైతన్యం అర్ధరహితం అవుతుంది. అసలు చైతన్యం అనేది ఉన్నా లేకపోయినా ఒకటే. ఈ చైతన్యాన్ని చైతన్యం అనేది నిమిత్త మాత్రంగా మనలో ఉండి చూస్తూ ఉంటే దానిని నడిపించేది బుద్ధి అన్నమాట. బుద్ధి అనేది ఎంత ఇంపార్టెంటే చెప్తారన్నమాట. అందుకనే మనం పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? నీకు బుద్ధి లేదా అంటారు, కానీ నీకు మనసు లేదా అనరు. నీకు ఆత్మ లేదా, నీకు చైతన్యం లేదా, ఇవేమనరు, నీకు బుద్ధి లేదా అంటారు. అంటే మనని నడిపించే బుద్ధికి ఎంత ఇంపార్టెన్సో ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి, 19వ శ్లోకము. అకర్తుః కర్మ బంధో అయం. అకర్తుః కర్మ బంధో అయం పురుషస్య యదాశ్రయః
గుణేషు గుణేషు తత్సు ప్రకతే ప్రకృతే గుణేషు సత్సు ప్రకృతే కైవల్యం తేష్వతః కథం కనుక మనుజుడు కర్తృత్వ రహితముగా కర్మలను నొనరించువాడే అయినను ప్రకృతి అతనిపై పనిచేయుచు బంధించినంత కాలము ఆత్మకు మోక్షమెట్లు కలుగును? ఇది ప్రశ్న అడుగుతున్నారన్నమాట ఎవరు, దేవహుతి కపిల భగవాన్ని అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, మనుజుడు కర్తృత్వ రహితముగా కర్మలు అనరించువాడే అయినను ప్రకృతి అతనిపై పనిచేయుచు బంధించునంత కాలము ఆత్మకు మోక్షమెట్లు కలుగును? ఇక్కడ మనుజుడు కర్తృత్వ రహితముగా కర్మ వనరించినంత వరకు అంటున్నారు. కర్తృత్వము అంటే కర్త అంటే చేసేవాళ్ళు, పని ఎవరు చేస్తారో వాళ్లే కర్త, వాళ్లే జ్ఞేయం కూడా ఇందాక చెప్పారు కదా. అయితే ఆ కర్తృత్వము అంటే నేనే కర్మ చేస్తున్నాను అని ఆ ఫీలింగ్ లేకుండా కర్మను వనరించిన వాడే అయినను ప్రకృతి అతనిపై పనిచేయుచు బంధించునంత కాలము. నేను చెయ్యట్లేదు, భగవంతుడే చాలా లేటుగా చేస్తా, అదే పెద్ద నేను కర్మ చెయ్యట్లేదు, భగవంతుడే చేస్తున్నాడు. మనము ఆ ఇప్పుడు ఏం చేసినా మనం చేసే ఇక్కడ లోకంలో ప్రతి జరిగే ప్రతి పనికి మనమే కర్మని చేస్తున్నాము అనే ఆలోచనలోనే మనం ఉంటాం కదండి, అన్నిటికి నేనే కారణం అని. అయితే ఇది ఈ లోకంలో జరిగే అన్ని పనులకి కర్త నేను కాదు, భగవంతుడే కర్త అని మనం అనుకున్నా గానీ ఈ ప్రకృతి అతనిపై పనిచేయు చు బంధించునంత కాలము. ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు అనే మన మీద పనిచేస్తూ ఉన్నంత కాలము ఆత్మకు మోక్షం ఎట్లా కలుగుతుంది అని అమా ప్రశ్నిస్తున్నారన్నమాట కపిల మహాముని. దానికి భాష్యం చూద్దామండి. అనాత్మ సంకల్పం సంపర్కము నుండి బద్ధజీవుడు అనాత్మ సంపర్కము నుండి జీవుడు విడుదలను కోరినను అతనికి విడుదల కల్పింపబడదు. ఇప్పుడు అనాత్మ సంపర్కం నుండి జీవుడు విడుదల కోరినను అంటే ఆత్మ లేకుండా, అనాత్మ ఆత్మ అంటే ఆత్మ, అనాత్మ అంటే ఆత్మ లేకుండా ఉండడం. సంపర్కము నుండి జీవుడు విడుదల కోరినను అతనికి విడుదల కల్పింపబడదు. ఎందుకు? నిజమునకు జీవుడు ప్రకృతి గుణములకు ఆధీనుడైనంతనే అతని కర్మలన్నీయును వాటి చేతనే ప్రభావితమగును. ఆ రీతి అతడు ఆ కర్తయే అగుచున్నాడు, అకర్తయే అగుచున్నాడు. ఈ విషయమే భగవద్గీత యందు ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ అని ద్రోపరచబడినది. అనగా జీవుడు ప్రకృతి గుణములను అనుసరించి వర్తించునని భావము, తాను కర్మయందు నెలకొంటినని అతడు మిథ్యగా తలపోసినని నిజమునకు అతడు అకర్తయే. ఇప్పుడు ఆ మనము ఆ ఇక్కడ అనాత్మ అంటే ఎవరు అండి? ఆత్మ అంటే మనము, అనాత్మ అంటే భగవంతుడు, ఆత్మ కానివాడు ఎవరండి? భగవంతుడు. అనాత్మ సంపర్కము నుండి జీవుడు విడుదల కోరినను అతనికి విడుదల కల్పించబడదు. కల్పించబడుతుందా అండి? మనము ఆయన సంపర్కం లేకుండా అసలు ఉండగలమా? అది జరగదు. నిజమునకు జీవుడు ప్రకృతి గుణములకు ఆధీనుడైనంతనే. ప్రకృతి గుణములు అంటే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, దానికి మనము ఆధీనమై ఉన్నాం. ఆ వాటిలోనే, ఆ గుణాలలోనే మనం మమేకమై ఉన్నాం. వాటి చేతనే మనము ప్రభావితం కూడా అవుతున్నాం. ఆ రీతిగా అకర్తయే అగుచున్నాడు.
మనము ఈ ప్రకృతి గుణాలకు లోబడి మనము పనిచేస్తున్నాము, కానీ ఆ భగవంతుడే కర్త. మనము మనమే కర్త అని అనుకున్నా మనం అకర్తే అయి ఉంటాం. అంటే మనము కాదు చేసే పని, చేసేది భగవంతుడు అన్నమాట. ఈ విషయమే భగవద్గీత యందు చెప్పాడు, ప్రకృతే క్రియమాణాని అనే శ్లోకంలో భగవంతుడు ఈ ప్రకృతి గురించి, ఆత్మ గురించి, దాని యొక్క ఆ మనుషుల యొక్క ఆలోచన గురించి, మిథ్యాహంకారాన్ని గురించి చెప్పారన్నమాట. తాను కర్మయందు నెలకొంటినది అతడు మిథ్యగా తలపోసినను, నిజమునకు అతడు అకర్తయే. ఆ అంటే అకర్తనే, ఆయన చేసేది భగవంతుడే. అకర్త అంటే కర్త అంటే నేను పని చేస్తున్నాను, అకర్త అంటే నేను చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? భగవంతుడు. ఆ విధంగా మనమే కర్త అని మనం ఎంత అనుకున్నా మనం కర్తలం కాదు, అకర్తలమే అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. మాతాజీ మనకు త్రిగుణాలతోటి కదా మాతాజీ కర్మలు చేసేది, సదివం విన్న ప్రకారము. అవును మాతాజీ, త్రిగుణాల యొక్క భావన త్రిగుణాలతోనే అంటే భావన, సారీ భావనతోటే కదా. మరి ఏం మంచి కర్మ చేసినా మా చెడు కర్మ, సారీ మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా ఆ కర్మకర్మలన్నీ మన గుణాలను బట్టే కదా మాతాజీ చేసేది. అవును మాతాజీ, అది మనం చేసినట్టు కాదంటారా ఇప్పుడు ఇక్కడ ప్రకారము? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మనము బయటికి చూడగా చేసేది మనమే, కానీ ఇప్పుడు మనము ఆ ఏదైనా ఒక కర్మ ఏ విధంగా చేస్తామండి, ఆ మనకి ఇప్పుడు ఒక ఆ మాతాజీ ఒక మీరు ఒక సాంబార్ తయారు చేయాలని అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? ఆ మీరు వెళ్ళి అన్ని ఆ కూరగాయలన్నీ తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి తయారు చేస్తారు, కానీ ఆ కూరగాయల్ని మీరేమైనా సృష్టించారా? లేదు లేదు, సృష్టించలేదు. అవి బజారులో ఉన్నాయి, అవి తీసుకొచ్చి వండారు. అంటే ఆ పని ఆ దాంట్లో కర్త మీరు ఉన్నారు, మళ్ళీ ప్రకృతి కూడా ఉంది, ప్రకృతి కదా తయారు చేస్తుంది. ఇందులో భగవంతుడు కూడా ఉన్నాడు. ఎక్కడ? ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చిందండి, వచ్చినప్పుడు ఆ మార్కెట్ లో కూరగాయలు ఉన్నాయి, ప్రకృతి ఇచ్చింది, చేయడానికి మీరు రెడీగా ఉన్నారు కర్తగా, కానీ అవి బజార్కి వెళ్ళి మీరు తెచ్చుకోలేకపోయారు. అంటే దేవుడు మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు మనకి, అంతే కదా. మీకు తెచ్చుకోవాలి, మీ దగ్గర డబ్బు ఉంది, ప్రకృతి అక్కడ తయారు చేసి పెట్టింది, కానీ మన ఇంట్లోకి రాలేదు ఎవరింట్లోకి కదా. భగవంతుడు పర్మిషన్ ఇవ్వట్లేదు అది మన దగ్గరికి రావడానికి. అంటే మనమే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా వెనకాల ఉండి మన కర్మానుసారం అన్ని మనకి ఇచ్చేది, చేయించేది భగవంతుడే అన్నమాట. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా అంటే అదే అనాత్మ సంపర్కం అంటాం, అదే అదే కదా మాతాజీ. అంతే అనాత్మ సంపర్కం. ఓకే, ఇప్పుడు అర్థమైంది మాతాజీ. బాగుంది ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకా ఏం చెప్పారు మాతాజీ? ప్రకృతి త్రిగుణములను అనుసరించి వర్తించినని భావము, తాను కర్మయందు నెలకొంటినని అతడు మిథ్యగా తలపోసినను, నిజమునకు అతడు అకర్తయే. అనగా ప్రకృతిచే అది వరకే బంధితుడైన కారణమున దాని నియంత్రణ నుండి అతడు బయటపడు అవకాశమే లేదు. ప్రకృతి బంధము నుంచి బయటపడుట అతి కష్టమని భగవద్గీత యందునూ తెలుపబడినది. అంత్యమున సమస్తము శూన్యమే అనియు, భగవాడు నన్ను వాడు లేడనియు, సమస్తమునకు పూర్వరంగము ఆత్మయే అనుకొనినను అది నిరాకారమనియు పరిపరి విధములుగా మనుజుడు ఆలోచించవచ్చును. అటువంటి కల్పనము ఎంత కాలము కొనసాగించినను నిజముగా ప్రకృతి బంధము నుండి బయటపడుట మాత్రము అతి దుర్లభము అది చెప్తున్నారన్నమాట. ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలలో మనము మమేకమైపోయి ఉన్నాము, ఈ గుణాల నుంచి మనము బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యం అన్నమాట అని భగవద్గీతలో ఆ కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఎందుకంటే మనము
చాలా మంది భగవంతుడే అన్ని చెయ్యట్లేదు, అన్నిటికీ మూల కారణం ఆత్మనే, అన్ని కూడా మన స్వశక్తితోని మనమే చేస్తున్నాము అనుకుని మనం మిథ్యా కల్పనలు, మనము ఒక ఆలోచనతోని ఇంకొక ఆలోచన ఎంత సాగించినా అదంతా శూన్యవాదం, మిథ్యావాదమే. కానీ అది అనవసరం అన్నమాట. అది అలాంటి ఆలోచనలతోని ఈ ప్రకృతి యొక్క బంధాలతోని, ప్రకృతితోని మన ఆత్మ అనేది అది ఎప్పటికి కూడా విడివడదన్నమాట. మనుషుడు పలు రీతుల ప్రశ్నించినప్పటికీ ప్రకృతి ప్రభావమున ఉన్నంత కాలము అతనికి ముక్తి ఏది అనుచు దేవహుతి ప్రశ్నించుచున్నది. అయితే మనం అలా చెప్తున్నావు కదా, ఈ ప్రకృతి భావంలో ఉన్నంత కాలము, ఈ గుణాలు వాళ్ళ మీద పనిచేస్తున్నంత కాలం వాళ్ళకి ఎలా ముక్తి వస్తుంది అని అడుగుతుంది అన్నమాట. దీనికి సమాధానము భగవద్గీత 7.14 యందు లభించుచున్నది. శ్రీకృష్ణ భగవాని చరణ కమలములకు శరణుజొచ్చిన వాడు మమేవయే ప్రపద్యంతే అనగా మాయాబంధము నుండి విడుదలను పొందుచున్నాడు. ఎప్పుడు నువ్వు ఇన్ని చెప్తున్నావు ప్రకృతి త్రిగుణాలతోని మనం మమేకమయ్యి ఎప్పటికీ ముక్తి అనేది లభించదు, అసలు ఎలా లభిస్తుంది అని అడిగితే దానికి భగవద్గీత 7.14 శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని చరణ కమలాలకు శరణుజొచ్చుతారో వాళ్ళు మాత్రమే ఈ మాయాబంధం నుంచి ఈ వాళ్ళకి విడుదల అనేది వస్తుందన్నమాట. లేకపోతే వాళ్ళకి ఎప్పటికీ విడుదల అనేది రాదన్నమాట. దేవహుతి క్రమముగా శరణాగతి అనేది అంశమునకు వచ్చుచున్నందున ఆమె ప్రశ్నలు పడు తెలివిగలవై ఉన్నవి. జీవుడు ఏ విధంగా ముక్తిని బడయగలడు? త్రిగుణములతో దృఢముగా బంధింపబడి ఉన్నంత వరకు మనుజుడు విశుద్ధముగు ఆధ్యాత్మిక స్థితి ఎందు ఎట్లు నెలకొనగలడు? విద్యా ధ్యాన పరులకు ఇది కూడా ఒక సూచన అయి ఉన్నది. నేనే పరమాత్ముడను, ప్రకృతి కార్యములను నేనే ఉనరించుచున్నాను. నా నిర్దేశమందే సూర్యుడు చరించుచున్నాడు, చంద్రుడు ఉదయించుచున్నాడు అని తలచే నామామాత్రపు ధ్యాన పరులు పెక్కురు కలరు. అటువంటి ధారణము లేదా ధ్యానము ద్వారా తాము ముక్తులము కాగలమని వారు తలచురు. ఇది ముఖ్యంగా చెప్తున్నారన్నమాట. ఎప్పుడైతే మనము శరణాగతి అవుతామో భగవంతుడికి, అప్పుడే మనకు ఆ భగవద్ధామానికి చేరాలి, ఈ భౌతికమైన బంధాలలోంచి మనకు ముక్తి కావాలి అని మన ఆలోచన అనేది వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు తెలివి గలవారిలాగా ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు. ఏ విధంగా? ఈ మన దేవహుతి మాతలాగా త్రిగుణములతో దృఢముగా బంధింపబడినంత వరకు, ఈ త్రిగుణాలతోని బంధింపబడి ఉన్నంత వరకు మనుషుడికి ఏ విధంగా ఆధ్యాత్మిక స్థితి ఎందు ఎట్లా నెలకొంటాడు? ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక మిథ్య అహంకారం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఈ ధ్యానం చేస్తారండి. ధ్యానం చేస్తూ అదే అల్టిమేట్, అదే చాలా ఉన్నతమైనది భగవంతుణ్ణి ధ్యానించడము. ఏదో ఒక దగ్గర కూర్చొని ప్రశాంతమైన ప్రదేశంలో భగవంతుణ్ణి ధ్యానిస్తే అదే ఉన్నతమైనది, ఉత్తమమైన భక్తియుత సేవ అనుకుంటారు. ఆ విధంగా అనుకొని వాళ్ళు ధ్యానం చేస్తూ ఎంత మిథ్యా వాదనలోకి వెళ్ళిపోతారంటే, నేను ధ్యానం చేయడం వల్లనే ఇప్పుడు ఈ ప్రకృతి ఇలా నడుస్తుంది, సూర్యచంద్రులు ఈ విధంగా మనకి సమయానికి వచ్చిపోతున్నారు అనే విధంగా మిథ్యా భావంలో ఉంటారన్నమాట. అటువంటి ధారణము లేదా ధ్యానము ద్వారా తాము ముక్తులము కాగలమని వాళ్ళు తలుస్తారు. ఆ ధ్యానం ద్వారానే మాకు ముక్తి వస్తుందని వాళ్ళు అనుకుంటారన్నమాట. కానీ అట్టి వెర్రి ధ్యానము ముగిసిన 3 నిమిషాలకే వారు త్రిగుణములచే బంధింపబడుదురు. ఇప్పుడు ఎవరైనా ధ్యానం ఎంతసేపు చేస్తారండి? కాసేపు చేస్తారు. ఇంకా ముక్త స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు కొన్ని గంటలు, కొన్ని రోజులు చేయగలరు. చేసిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ త్రిగుణాలతోని బంధింపబడతారన్నమాట. ఈ ధ్యానం చేసిన వాళ్ళు ఈ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ త్రిగుణాల నుంచి దూరం కాలేరు. అదే భగవంతుడికి భక్తియుత సేవ చేసే భక్తులు, వాళ్ళు నిరంతరం మనసులో భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండడం వలన వాళ్ళు త్రిగుణాలకి వాళ్ళు సంపర్కం కారన్నమాట. త్రిగుణాలకి అతీతంగానే ఉంటారు.
అది ధ్యాన పరులకి విద్యా పరులకి అదే తేడా అనమాట. ధ్యానము ఉత్తమోత్తమైనవని చాలా మంది ధ్యానం అంటే అది ఒక ఆకర్షణ అనమాట, అదొక ఆకర్షణ. ధ్యానం అంటే గ్రేట్, ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేయడం అంటే అన్నిటికంటే ఉత్తమమైనది. దేవుడికి పొద్దున్నే లేచి ఆ పూజ చేయడము, హారతి ఇవ్వడము, జపం చేయడం అంటే అది చాలా చీప్ అనమాట. అది చాలా మందిలో అలాంటి భావన ఉంది. ఇదేంటి, అందరు పొద్దున్నే లేచి దేవుడికి దీపం వెలిగడం, మా చిన్నప్పటి నుంచి అందరు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏం సాధించారు, ఏం లేదు, నేను ధ్యానం చేస్తున్నాను, నా సెన్సెస్ ని కంట్రోల్ తెచ్చుకుంటున్నాను, నేను ఆత్మదర్శనే, నేను భగవంతుని దర్శనాన్నే పొందుతాను అనే క్రష్ ఉంటుంది అనమాట చాలా మందికి. అదంతా వెర్రితనమే. అక్కడి నుంచి లేచిన మరుక్షణమే నువ్వు ఎప్పుడు భగవంతుడికి శరణాగతి కావో అప్పటి వరకు నీ త్రిగుణాలు, ఈ భౌతిక లోకున్న త్రిగుణాల నుంచి నువ్వు బయటపడలేవు, అవి బంధింపబడే ఉంటావు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. తన డాంబికమ్మకు ధ్యానము పిమ్మట వెంటనే ఆ ధ్యాన పరుడు అలసిపోయిన వాడై పొగ త్రాగోరును లేదా మత్తు పానీయములు తినగోరును ప్రకృతి యొక్క గట్టి పిడికిలిలో ఉన్నప్పటికీ అతడు తనను తాను మాయాబంధమునకు అది వరకే దూరమై యున్నట్లు భావిద్దును. తానే సర్వస్వమనియు అంత్యమున సమస్తము శూన్యమేననియు పాపపుణ్య కర్మలు లేనే లేవనియు విద్యా ప్రకటన కావించు వ్యక్తి కొరకే దేవహుతి ఈ ప్రశ్న అడిగినది. ఈ భావనలన్నీ నాస్తికుల కల్పనలే. నిజమునకు భగవద్గీత యందు ఉపదేశించబడినట్లు జీవుడు శ్రీకృష్ణ భగవానికి శరణు జొచ్చనిదే మోక్షము గాని మాయాబంధము నుండి విడుదల కాని కలగదు. భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయకుండా, ఆయన శరణాగతి పొందకుండా ఎప్పుడు కానీ మనం ఈ మాయాబంధం నుంచి ముక్తి అనేది మనకు కలగదు. ఎప్పుడు కూడా త్రిగుణాలకి పరంగా మనం ఆలోచించలేము, ఉండలేము, ఎప్పుడు మనం భగవద్ధామానికి చేరలేము అనమాట. ఆయనది శరణాగతి ఎప్పుడు పొందుతామో అప్పుడు. ఏ విధంగా అంటే తల్లిదండ్రులని పిల్లలు మొత్తము 100% శరణాగతి పొందుంటారు, సరెండర్ అయి ఉంటారు. ఇప్పుడు పిల్లలు కొంచెం ఆ విధంగా లేకుండా మాట్లాడుతున్నారు, కానీ పిల్లలు ఏ విధంగా ఉంటారంటే 100% శరణాగతి పొందుతారు. అందుకని శరణాగతి పొందిన పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారండి తల్లిదండ్రులు, వాళ్ళకంటే ఎక్కువగా చూస్తారనమాట. వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలా, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆ టైంకి వాళ్ళ కోరికల్ని ఫుల్ఫిల్ చేద్దామా, ఏదో తల్లి ఏ విధంగా ఆలోచిస్తుంది, నా కూతురికి నా కొడుకి ఏమి ఆహారం వండి పెడదాం ఈరోజు వాళ్ళకి ఇష్టంగా. తండ్రి ఏం ఆలోచిస్తాడు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికల్ని బయట నుంచి తీసుకొద్దాం. ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి 100% వీళ్ళకి సరెండర్ అయి ఉంటారు, శరణాగతి పొంది ఉంటారు, అందుకని అంతగా ఆలోచిస్తారు అనమాట. అదే విధంగా పిల్లలు తల్లిదండ్రులకి ఎంతగా శరణాగతి అయి ఉంటారో, ఒక జస్ట్ బాన్ బేబీ 100% తల్లికి ఏ విధంగా శరణాగతి అయి ఉంటుందో, మనం ఆ విధంగా భగవంతుడికి శరణాగతి పొందితే మనని తల్లి ఆ బిడ్డని ఏ విధంగా అన్ని విధాలుగా లాలిస్తూ చూసుకుంటుందో, మనని కూడా భగవంతుడు ఆ విధంగానే చూసుకొని ఆయన ధామానికి తీసుకుని వెళ్తారనమాట. హరే కృష్ణ మాతాజీ, చాలా సమయం అయింది, ఈరోజు మనం ముగిద్దాము. ఇందులో కంక్లూజన్ బాగా ఇచ్చారు మాతాజీ. మాయాబంధమునకు అది వరకే దూరుడైనట్టు భావిస్తాడు అంటే ఆ యోగాలో భావించినప్పుడు కూడా ఈ ఆ మాట కూడా త్రిగుణాలకు లోబడి ఉన్నట్టేనా మాతాజీ? మాయాబంధంలో నేను దూరమై ఉన్నాను అనుకోవడం కూడా ఒక బ్యాడ్ క్యారెక్టర్, అంటే అది అహంకారము, విద్యా అహంకారం. నేను దూరంగా ఉన్నాను అని ఏ విధంగా అనుకుంటున్నాడు అనేది ముఖ్యం అనమాట. ఆయన ఏ విధంగా అనుకుంటుండు, ధ్యానం చేసి అలసిపోయి పొగ తాగుతారంట, మద్యం సేవిస్తారంట, పోనీ అది వేరే విషయం, అది వదిలేయండి. ఆ విధంగా ఆలోచిస్తూ అసలు పాపం లేదు పుణ్యం లేదు, నేను అనేదే ముఖ్యమైనది, అసలు ఈ ఆత్మ ఎక్కడ ఉంది, ఇంకా నేను కాకుండా మిగిలిందంతా శూన్యమే, అదే పూర్తిగా ఆత్మనే నేను అనుకుంటున్నాడు, ఇంకా ఏదో సృష్టి లేదు, అంత శూన్యమే, నేను చేసేదంతా కరెక్టే అని ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు ఎప్పుడు త్రిగుణాలకు లోబడే ఉంటారు మాట. త్రిగుణాలకు ఆవలగా వాళ్ళు ఆలోచించలేరు. అంటే ఇప్పుడు మాయాబంధానికి దూరుడై ఉన్నట్లు భావించాడు, భావించును అనింది కదా మాతాజీ.
అంటే అవును దీన్ని ఎలా అనుకోవచ్చు, మాయకు దూరమై ఉన్నాను కానీ మాయకు దూరం ఎక్కడయ్యాడు, మాయకు దూరం అయితే అవలేదు ఆ విధంగా అసలు ఆలోచన ఉండదు కదా అతని భావన. అట్లాంటి వాడు చేసే యోగ అట్లాంటి క్యారెక్టర్ భావన మాయకు దూరం అయితే అసలు ఆలోచన ఆ విధంగా ఉండదు. అదే కదా, నేనే నా అస్తిత్వమే ఉన్నతమైంది, ఇంకా మిగిలిందంతా శూన్యం అని ఎవరు అనుకుంటారండి? అసలు వాళ్ళకి ఏ జ్ఞానం లేకుండా బుర్ర ఖాళీగా శూన్యంగా ఉన్నారని ఆ విధంగా ఆలోచిస్తారు. అవును మాతాజీ, అంతే కదా మాతాజీ. అవునవును మాతాజీ, అసలు పైన చెప్పిన వాటికి అసలు చాలా బాగుంది. ఎగ్జాంపుల్ కూడా అనాత్మ సంపర్క నుండి జీవుడు విడుదల కోరిన అతడు విడుదల అవడు అని అనేదానికి ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు. అవును మాతాజీ, మనకి కృష్ణ భగవానుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం చెప్తే అది అర్థం చేసుకునే స్థాయి మన జ్ఞానం మనకు లేదు. దాన్ని ప్రభుపాదుల వారు మనకి విడమరిచి అర్థమయ్యే విధంగా ఇంత భాష్యం రాశారు మాతాజీ. ఆయన ఆ చెప్పే పోలికలతోనే మనకి ఇంత బాగా అర్థం అవుతుంది. అవును మాతాజీ, ఈ భాష కృష్ణ భగవానుడు చెప్పే భగవద్గీతల శ్లోక మామేవయే ప్రపద్య ప్రపద్యంతే అదొక్కటి మనం గుర్తు పెట్టుకుంటే నిజంగా ఎవరము ఇట్లాంటి మాయాజాలంలో పడకుండా మనము శ్రీకృష్ణ భగవానుడిని శరణు చొచ్చుతాం. ఇంకా అదొక్క మాట గుర్తు పెట్టుకోవచ్చు మాతాజీ, అంటే ప్రతి పనిలో అదొక్కడ గుర్తుంటే అన్నిటికీ భగవానుడే సెంటర్ పాయింట్ అని గుర్తు వస్తుంటది కదా మాతాజీ. ఏమంటారు? తప్పకుండా అదే రావాల్సింది. అది మనకు రావట్లేదు, మనం తప్పు చేస్తున్నాము, మనం మనకు ఆ స్థితి లేదు అని బాధపడకుండా మనము ప్రయత్నంతోని సాధనతోని అది సాధించవచ్చు. ఎవరికి మొదటి రోజే అన్ని వచ్చేయండి, సాధన ద్వారా మనం ఆ స్థితి పొందాలి. అసలు ప్రతి శ్లోకాల్లో ప్రతి ఇదిలో భగవద్గీత ఆ 700 శ్లోకాలలో ఎంత వివరణ ఇస్తున్నారో చూడండి మాతాజీ. మామేవయ ప్రపద్య అంటే ఈ ఒక పేజ్ అంతా రాశారు. అట్లా ఒక 3 శ్లోకాలు ఇవే వచ్చాయి మాతాజీ. అంటే దానికి ఉన్న విలువని మనం అర్థం చేసుకుంటే ఇట్లాంటి మాయలు పడము. నేనే ఇది, నేనే అనాత్మ లేకుండా నేను ఒక్కడనే ఉన్నాను అనుకునేది లేకుండానే ఉంటది. అవును మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగుంది. కామేశ్వరి మాతాజీ బిజీగా ఉన్నారా? హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ. మాతాజీ అలసిపోయి ఏమన్నా పడుకున్నారేమోనండి, పోనీ బిజీగా ఉన్నారేమో. అయినా మాతాజీ ఆ డీటెయిల్స్ సరిపోయినాయా? ఇంకా మళ్ళీ సరిపోయినాయి మాతాజీ, నిజంగా సరిపోయింది. అది తెలియదు మాతాజీ, నాకైతే సరిపోయింది. అడగండి మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మీరు చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే చిందరవందరగా ఉన్న ముత్యాలు పూసలు మాలకుచ్చినట్టే ఉంటుంది మాతాజీ. ఎంత చాలా అద్భుతంగా చెప్తారు, చాలా బాగా చెప్తారు మీరు. ప్రభుజీ కూడా బాగా చెప్తారు, కాకపోతే కాస్త స్పీడ్ ఉంటది కాబట్టి. ఎంత వివరంగా చెప్పారు ప్రభుజీ, మీరైతే మొత్తంగా వివరంగా చెప్పి శ్లోక చెప్పి చాలా బాగా చెప్పారు. ఇది చూడండి మాతాజీ, అసలు 17 శ్లోకంలో అసలు ఎంత బాగా చెప్పారంటే, ఇంకా దీనికి దీనికి అన్వయించుకుంటే అంటే ప్రకృతి నుంచి ఆత్మని మనం విడదీయలేము అనేసని ఆయన చెప్పిన వాటి అన్నింటికి ఆమెకున్న క్వశ్చన్స్ కి అన్ని చెప్పిన తర్వాత అది ఎట్లా పోతుంది అనేసి అంటే ఆయనను పట్టుకోవాలి. మామేవ సరైన ప్రపద్యంతే అంటే ఎలా పోతుంది ఇది అని, అంటే ప్రకృతిలో ఉన్నాము, ఆత్మ దీంతోటే ఉండాలి కానీ కర్మలు చేస్తున్నాము, ఇవంతా ఎట్లా పోతాయి అయ్యా అనేసి ఆయన అడిగితే మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఇవన్నీ వివరాలు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మళ్ళీ ఆ సెంటర్ పాయింట్ పెట్టారు. అంటే ఆ సెంటర్ పాయింట్ గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ ఉండదు ఇంకా. అవును మాతాజీ, భలే చెప్తారు మాతాజీ, నిజంగా ఆ కనెక్షన్ ఎలా ఉందో చూడండి. భాష్యాలు చూస్తే అసలు అంత భాగవతంలో ఏ ఒక్క శ్లోకాన్ని మనం భాష్యం చదివినా అది మొత్తం కృష్ణ భగవానుడే అని ప్రతి ఒక్క శ్లోకంలో ఏదో ఒక విధంగా అర్థమయ్యేటట్టు చెప్తారు మాతాజీ. అది ప్రభుపాదుల వారి యొక్క గొప్పతను. అదే ఇప్పుడు అంటే మాతాజీ, ఇప్పుడు నేను ఇట్లా నేను నాకు ఉన్న డౌట్ నడుతుంది అంటే మాతాజీ, కానీ దీనికి క్వశ్చనింగ్ చేయడం కూడా కాదు, అంటే మామూలు సత్సంగాల్లో మాట్లాడుకోవడానికే, సత్సంగాలలో మాట్లాడుతున్నప్పుడు
వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అట్లా అడుగుతుంటారు కదా మాతాజీ మాలకు కర్ణాలు గ్రహం కూర్చున్నప్పుడు. ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్ పోతాను భాగవతం, లేకపోతే ఇంకోటి భగవద్గీత భాష్యం రాశారు కొంతమంది రామకృష్ణ పరమహంస రామకృష్ణ మాటల వాళ్ళు, వాళ్ళు అనేది ఏంటంటే మాలకు కొంతమంది చాలా సత్సంగాలకు వెళ్తారు కదా మాతాజీ, మేమంటే అంత బాటకి వెళ్ళలేదు, వాళ్ళ భావాలను బట్టి రాస్తున్నారు కానీ సెంటర్ పాయింట్ శ్రీకృష్ణ భగవాన్ని పెడుతున్నారు, ఎగ్జాంపుల్స్ వేరే వేరేగా ఇస్తారు కానీ అర్థం చేసుకునే ఫస్ట్ పాయింట్ భగవద్గీత శ్లోకంలోది మెయిన్ మెయిన్ పాయింట్ అర్థం చేసుకుంటే ఎవరిని ఏ రచయితను మనము తప్పు పట్టడానికి లేదు. మాయావాదం గురించి మాత్రం విపరీతంగా చెప్పేది చాలా కొన్ని చాలా